నమస్కారం నా పేరు లిషిత్ కార్తిక్ నా వయసు 8 నేను కాలిఫోర్నియాలో ఉంటున్నాను నేను ఒక చాలా చురుకైన అబ్బాయిని కాబట్టి నాకు ఎండాకాలం నచ్చుతుంది ఎందుకంటే బయట చాలా సేపు వెలుతురుగా ఉంటుంది మీకు తెలుసా నేను మాత్రం కాదు ప్రపంచంలో చాలా మందికి ఎండాకాలమే నచ్చుతుంది ప్యారిలో ఉన్న ఐఫిల్ టవర్ కూడా 6 అంగుళాలు పెరుగుతుంది ఇప్పుడు నేను ఎండాకాలంలో ఏమి ఇష్టంగా చేస్తానో చెప్తాను నేను ఎండాకాలం గురించి అనుకున్నానంటే మొదట నాకు ఏమి గుర్తుంటుంది అంటే క్యాంపింగ్ నేను ఒక్కసారి నా స్నేహితుడు కూడా కలిసి క్యాంపింగ్ వెళ్ళాను నాకు నచ్చింది క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చొని మార్ష్మెలోస్ కాల్చుకొని తినడం మరి నేను టెంట్ వేసుకోవడం రాత్రి నేను చుక్కల్ని చూసుకుంటా నిద్రపోయాను కుటుంబంతో ఉండేది ఎవరికి నచ్చదు చెప్పండి అది ఎండాకాలంలో చాలా సేపు చేస్తాము మేము వంట కలిసి వంట చేస్తాము మరి టామ్ అండ్ జెర్రీ మిస్టర్ బీన్ లాంటి కార్టూన్స్ చూస్తాము అప్పుడప్పుడు నా అమ్మమ్మ తాత వస్తారు మనం మేము ఆటలు ఆడుకుంటాము కథలు చెప్పుకుంటాము తోట పనులు చాలా ఇష్టం నేను రోజు చెట్లకన్నీ నీళ్లు పోస్తాను నేను సైకిల్ ని తొక్కుతాను ఎండాకాలంలో బాగా తొక్కుతాను ఇది అప్పుడు నాకు చెమట పడుతుంది అందుకే నేను స్ప్రింక్లర్స్ లో ఆడుకుంటాను ఇది చూసి నా అమ్మ అప్ప కొంచెం కోపం పడతారు నేను స్నానం చేసుకుంటా కానీ వర్సెట్ రోజు వాళ్ళే చెప్తారు స్ప్రింక్లర్స్ ఆన్ అయింది లిషిత్ నీవు పోయి ఆడుకో అప్పుడు నేను ఆడుకుంటా అప్పుడప్పుడు నాకు నా స్నేహితులు మరి పాఠశాల గుర్తొస్తాయి అందుకే నేను సమ్మర్ క్యాంప్స్ కి వెళ్తాను అప్పుడు నేను కొత్త స్నేహితులు బాటు కొత్త విషయాలు నేర్చుకుంటా నా ఇష్టమైన సమ్మర్ క్యాంప్స్ ఏవంటే లెగో రోబోటిక్స్ అరౌండ్ ద వరల్డ్ లాంటివి లెగో రోబోటిక్స్ లో మార్స్ పోయే రోవర్ చేసినాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు మీకు నా ఎండాకాలం కథలు మీ నచ్చింది అని నమ్ముతున్నాను నేను వచ్చే ఎండాకాలం కి వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే నా చిన్ని తమ్ముడు నాతో బాటు ఆడుకునేకి ఉంటాడు మరొకసారి ధన్యవాదములు